అమ్మో ఈరోజు హోలీనా వాట్సాప్ స్టేటస్లు అన్నీ ఇవే ఉన్నాయి. ఈరోజు అసలు బయటకు వెళ్ళకూడదు బాబాయ్, ఎందుకంటే ఒకసారి దాన్ చేయడానికే మనకు బద్దకోమలు రెండు సార్లు దాన్ చేయాలి. కలర్స్ ఒకటని ఇంట్లో ఉండి సుఖంగా గేమ్స్ ఆడుకుంటే బెటర్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. పద్దు, హ్యాపీ హోలీ. వసే హోలీ అంటే దగ్గరకు వచ్చే రంగులు కొంచెం రాస్తే సరిపోతుంది కదా, ఆ నీళ్ళు నెత్తిమించి వేయాలా? మరి మధుతో హోలీ అంటే ఆ మాత్రం ఉంటది, మరి ఏమనుకున్నావు మరి మధు అంటే? చీ, ఆ మొహానికి అసలు బుద్ధి ఉంది అంటే? అయినా మెల్లో రంగుల ప్యాకెట్లు అంటే ఏదో ఖుషి సినిమాలో ఆలి సారా ప్యాకెట్లు వేసుకుని తిరిగినట్టు. మరి మధు అంటే ఆ మాత్రం లుక్ ఉండాలి. ఈ రంగుల ప్యాకెట్లతో నా హోలీ లుక్ అదిరిపోలే. ఆ బానే ఉన్నావులే జంగాల దానిలాగా. నువ్వు వేసిన రంగు నీళ్ళేంటే వాసన ఏదో తేడా కొడుతుంది. ఇప్పుడే మా పక్కింటికి అది ఫ్రెష్ గా ప్యాడ్ వేసింది, ఆ ప్యాడ్ నీళ్ళు కలర్ కలుపుకొచ్చి నీ కొట్టా అంతే. మెల్లాని రంగుల ప్యాకెట్లు పెట్టుకుని వేయడానికి నీకు ప్యాన్లే దొరికాయంటే ఆ వేసేది ఏదో పూర్తిగా రంగు నీళ్ళే వేయచ్చు కదా. రేపు కాలేజ్ లో అందరూ హోలీకి కలర్ నీళ్లు జల్లుకున్నానే చెప్తారు. అదే నువ్వు వెళ్ళి నేను దారిలో వెళ్తుంటే మా ఫ్రెండ్ వచ్చి ప్యానెల్ కొట్టిందని చెప్పు, నువ్వు ఎంత స్పెషల్ గా ఉంటావో. ఏడ్సావులే, నీ ప్యాడ మొహానికి ప్యాడ బుద్ధులు మాత్రం పోలేదే. సర్లే ఏదో అనుకో, ఎలాగో తడిచిపోయావు కదా, రా హోలీ చేసుకుందాం. ఆగవే బాబు, నాకు హోలీ చేసుకోవాలని ఉంది, కానీ ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చే ముందే మా అమ్మ ఫుల్గా దబ్బులు పెట్టింది. డ్రెస్ కి ఒక్క కలర్ అంటుకున్నా ఈ డ్రెస్ ఉతికారేయడం కాదు, నా తోలు తీసారేస్తానంది. ఎందుకంటే లాస్ట్ టైం హోలీకి కూడా ఇలానే మొత్తం తడిచిపోయేలాను, అందుకేనే. మా అమ్మ మాత్రం హారతి తెచ్చో 10 బట్టలు మార్చుకుని హోలీ చేసుకురమ్మంది అనుకుంటున్నావా? మా అమ్మ కాళ్ళు విరగొడతానే చెప్పింది. మరి అవతారం ఏంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమనరా ఆంటీ? అమ్మ దారిలో వెళ్తుంటే మా ఫ్రెండ్స్ ఎంత వద్దన్నా కలర్ జల్లేశారమ్మా. ఇలా చెప్తాం, నువ్వు కూడా ఇలాగే చెప్పు సరిపోద్ది. ఎవరినైనా ఎర్రిగొర్రెలు చేయడంలో నీ తర్వాతేనే బాబు. సర్లే ఎలాగో తడిచిపోయాం కదా, పద హోలీ ఎంజాయ్ చేద్దాం. ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా అంటే, నన్ను చాలా మంది నేను నా ఫేస్ కి ఏం యూస్ చేస్తానని అడుగుతున్నారండి. సో నేను నా ఫేస్ కి ఏం యూస్ చేస్తానో చెప్పబోతున్నాను. మన స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ యూవీ రేస్, డార్క్ స్పాట్స్, డస్ట్ ఇవన్నీ కూడా పోగొట్టుకోవడానికి మనం చాలా ప్రొడక్ట్స్ యూస్ చేస్తామండి. అవన్నీ కూడా టెంపరీగా పనిచేసినా మళ్ళీ మనం ఫేస్ వాష్ చేయగానే మళ్ళీ మన స్కిన్ మామూలు అయిపోతుంది. నేనైతే ఎటర్నల్ ఆయుర్వేదిక్ లైట్నింగ్ ఆయిల్ అండ్ లెమన్ అండ్ హనీ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నానండి. ఇవి 100% ఆయుర్వేదిక్ అండ్ వెరీ ఎఫెక్టివ్. ఈ ఎటర్నల్ ఆయుర్వేదిక్ లైట్నింగ్ ఆయిల్లో యూస్ చేయడం చాలా ఈజీ అండి. ఇందులో టర్మరిక్ అండ్ అలోవెరా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలో నేను మీకు చూపిస్తాను. 4-5 డ్రాప్స్ తీసుకున్న తర్వాత మన చేతులకు రబ్ చేసుకుని మన ఫేస్ పైన సర్క్యులర్ ఫామ్లో అప్లై చేసుకుంటూ ఉండాలండి. ఇలా అప్లై చేయడం వల్ల ఇది మన స్కిన్ లోపలికంటే వెళ్ళి మన స్కిన్ని చాలా హెల్తీగా అలాగే గ్లోగా ఉంచుతుంది, డార్క్ సర్కిల్స్ని కూడా పోగొడుతుందండి. మనం ఎటర్నల్ ఆయుర్వేదిక్ స్కిన్ లైట్నింగ్ ఆయిల్ని మన ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉండి ఈ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకోవాలి, లెమన్ అండ్ హనీ ఫేస్ వాష్. ఇది ఎలా యూస్ చేయాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను.
ఇది ఫార్మింగ్ ఫేస్ వాష్ అండి, విచ్ కమ్స్ విత్ ఏ సిలికాన్ క్యాప్ అనమాట. మన ఫార్ములా వచ్చి మన ఫేస్ మొత్తాన్ని ఇలా రబ్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ పైన ఉండే డస్ట్, పొల్యూషన్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా పోయి మన స్కిన్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో చూసారుగా నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసానండి. గ్లో మీకు ఇప్పుడే తెలుస్తుంది అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ కాంబో కనుక కావాలంటే ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో ఉంటుంది. అలాగే నా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో కూడా పిన్ చేశాను, మీరు ఒకసారి ట్రై చేయండి. మనిద్దరమే రంగులు చల్లుకుంటామే, వేరే ఎవరినైనా పిలుద్దాం. ఎవరిని పిలుద్దామే? ఏంటే వినపడట్లేదు? ఎవరిని పిలుద్దాం అంటున్నానే. ఏంటే ఈ డీజే సౌండ్ లో ఏమీ వినపడట్లేదు, ఏమంటున్నావు? ఎదవ్వ ఓవరాక్షన్ చేయకే, మనం పెట్టుకున్న సాంగ్స్ బాక్స్ లో కాదు జస్ట్ ఫోన్ లో. మనకు ఎలాగో అంత రేంజ్ లేదు కదే, మనకున్న దాంట్లో మనమే ఎలా ఊహించుకో ఎంజాయ్ చేసుకోలే పద్దు. ఏడ్సవలే కానీ ఎవరిని పిలుద్దాం? ఏంటే వినపడట్లేదు. నువ్వు ఇప్పుడు ఇంకెదవ నాటకాలు ఆపకపోతే హేడంకాలతో నేలనేసి తొక్కేస్తాను నిన్ను. అయితే హదస్థాని, రమ్యాని, కుసుమాని పిలుద్దామా? వాళ్ళు నీకంటే వౌరక్షన్ మహాలే బాబు, వాళ్ళొద్దు, ఇంకెవరినైనా పిలుద్దాం. మరి ఇంకెవరిని పిలుద్దామే? అవును, మీ అన్నయ్య ఉన్నాడు కదా, అతన్ని పిలుద్దాం. మా అన్నగాడి గురించే చెప్పుకోవాలి బాబు, వాడో పిరికెదవా, ఎలా కన్నోలో దూరు దాకున్నట్టు వాడు రూమ్ లో కూర్చుని దాకున్నాడు వాడి మీద కలర్స్ వేసేస్తామని. అదేంటే అమ్మాయిలమయ్యుండి మనమే హోలీ చేసుకుంటున్నా, అబ్బాయి ఏంటి తను చేసుకోడా? మా అన్నయ్య అదో టైపే బాబు. అదో టైపా? అంటే కొంపతీసి తేడానేంటే? అది కాదే బాబు, వాడికి హోలీ అన్నా కలర్స్ అన్నా ఏదో ఎలర్జీలా ఫీల్ అవుతాడు. అలాంటి వాళ్ళతో హోలీ చేసుకుంటేనే మంచి కిక్ వస్తదే. ఓకే, అయితే మా అమ్మకి చెప్పి ఏదోలా వాడిని బయటికి రప్పిస్తా. సరే అయితే నేను ఒక మంచి ప్లాన్ వేస్తానులే. నేను బయటికి వెళ్ళనమ్మా, చెల్లిని తీసుకురామను. అది ఎక్కడ ఉందిరా బాబు, ఉదయాన్ని రంగులు పెట్టుకు బయటికి వెళ్ళిపోయింది. అయితే ఈ రోజున అసలు బయటికి వెళ్ళనమ్మా, నేను తీసుకురానమ్మా, గేమ్ ఆడుకుంటున్నాను. ఒరే కొంచెం తేరా, టీ తాక తలపోటు కింద ఉంది. టీ పొడి ఇప్పుడు అనుకుంటూ నన్ను తినేస్తున్నారంటరా బాబు, అసలు ఈరోజు బయటికి వెళ్ళకుండా ఉందాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అసలు గలీజ్ గల్లు కలర్స్ కట్ట నా మీద వేస్తారు. ఎలాగైనా సరే జాగ్రత్తగా వెళ్తూ తొందరగా ఇంటికి వచ్చేయాలి. ఒరే వస్తున్నావా? ఆ వస్తున్నా. ఏవే ఇంకా రావట్లేదు. వస్తున్నాడు, ఆగపద్దు, రెడీగా ఉండు. వచ్చేస్తున్నాడే కొట్టు. చెప్తాను నీ పని ఇప్పుడు. అయిపోయింది.
సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి నో 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 నువ్వు కొట్టావు కదా అని నేను కొట్టాను అలాగా ముందు గుడ్డ ఎవరు కొట్టారో ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వే కదా మా అన్నయ్య వస్తున్నాడు కొట్టుకొట్టుకోటాను కంగారు పెట్టేసో ఆ తొందరలో మీ అన్నయ్య కొడితే నీకు వచ్చి తగిలేసింది అవును అది కూడా నిజమేలే అయినా మా అన్నయ్య గురించి వేసిన ప్లాన్స్ అన్ని మన ఇద్దరి మీద వేసుకున్నట్టుంది అవునే బాబు కానీ ఇప్పుడు ఏం చేద్దాం మరి ఇంకేం చేస్తాం మన దగ్గర ఉన్న గుడ్లు అయిపోయాయి మనం కష్టపడి ప్రిపేర్ చేసుకున్న వాటర్ బెలూన్స్ అయిపోయాయి అవును కదా అన్నీ అయిపోయినా నీ మెల్ల రంగుల ప్యాకెట్లు ఉన్నాయి కదా అవి చాలు మనకి అవును కానీ మా అన్నయ్య లేడు కదా టీ పొడి తీసుకురావడానికి కదే వెళ్ళాడు మళ్ళీ వస్తాడుగా ఎలాగో సరే అయితే నేను ఇంట్లో ఏమైనా గుడ్లు ఉన్నాయేమో చూసి తీసుకొస్తా మరి ఇంట్లో కర్రీకి తెచ్చిన గుడ్లు తెచ్చేస్తా ఆంటీ తిడతారేమో అవన్నీ మాకు మామూలే మీకెందుకు నేను తీసుకొస్తాగా సరే అయితే నేను ప్లాన్ చెప్తాను దగ్గరికి రా ధర్మా నేను రంగులు రాయడం ఏంటి నేను రంగులు ఎందుకు రాస్తాను నీకు మరి ఆ రంగులు ఏంటి పొద్దు నేను పాలు పట్టుకుని వెళ్తుంటే నేను ఎంత వద్దన్నా నాకు కూడా ఈ రంగులు రాస్తారు ధర్మా ఆ గ్రూప్ లో మీ చెల్లు కూడా ఉంది ఉంటది ఎందుకుండదో రంగులెట్టుకు ఉదయం ఊరిపోయింది మా అమ్మ చెప్పింది ఉందర్మా నేను కూడా చెప్పాను నాకు రంగులు రాయకండి మా అమ్మ చూస్తే తిడుతుందని కానీ నేను ఎంత చెప్పినా వినకుండా మీ చెల్లె ఎక్కువ రాసేసింది ధర్మా సాయంత్రం ఇంటికి వస్తుంది కదా అప్పుడు చెప్తాను దొంగ మహందే నేను దొంగ మొక్కన్నా ఇప్పుడు చెప్తా గానీ పని సర్లే కానీ నువ్వు ఇంటికెళ్ళి క్లీన్ చేసుకో చాలా బాగాలేదు పొద్దు ఉందర్మా మరి నువ్వు చేసుకోవా హోలీ నాకు ఈ కలర్స్ గట్ట పడవ పొద్దు ఎందుకంటే ఇందులో కెమికల్స్ ఉంటాయి కదా అవునా సరే కానీ నీకు ఒకటి తక్కువైంది ధర్మా ఏంటి పొద్దు ఒక్కటి తక్కువైంది ధర్మా అదే ఏంటి చెప్పంటున్నా పొద్దు అదే ఒక్కటి ఏంటో నువ్వు వెనక్కి తిరిగితే తెలుస్త
హ్యాపీ హోలీ అన్నయ్య. హ్యాపీ హోలీ ధర్మ. హ్యాపీ హోలీ అన్నయ్య. మీరిద్దరు కావాలని చేశారు కదా ఇది. అవునన్నయ్య. పొద్దున అసలు ఇలాంటిదాన అనుకోలేదు. అవునా అన్నయ్య. సారీ ధర్మ, ఏమనుకోకు. అవునా అన్నయ్య, ఏమీ అనుకో. రాస్తావు కదా, ఇంకెన్సార్ రాస్తో. సారీ అన్నయ్య. మన దెబ్బకు మీ అన్నయ్య ఉరుకుపోయి పారిపోయాడే. చెప్తానే మీ పని నా మీదే ఎత్తారా? ఇంకెప్పుడు మీ అన్నయ్య మనం కనబడతాం? మీరే వేయగలరా? అమ్మో మధు, మీ అన్నయ్య మన వెనకాల వచ్చారు కదా, ఏడీ కనిపించట్లేదు. ఏమోనే, నాకు అదే భయంగా ఉంది. ఇందాక నువ్వు కొట్టిన గుడ్డ కంపొచ్చి వాంతి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొట్టించుకోవాలంటే భయం వేస్తుంది. అమ్మ పొద్దు, అమ్మ చెల్లి. మీకు ఎలా యూజ్ చేయాలో చూపించాను కదండి, అలాగే నా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ లో వీటి లింక్ ఇచ్చాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.